हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल स्वस्तिक अमृतम। स्पॉन्ज केक एग्लेस एला तैयार चेसुकोवालो चूद्दामंडी। इदि चाला सूपर्ब गा उंटुंदी, चाला ईजीगा कूडा प्रिपेर चेसुकोवच्चु। ओवन लेकपोयिना सरे मनं एला चेसुकोवालो ई रोज़ु मीकु चूपिस्तानु। ఇక లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాము। అంతకన్నా ముందుగా మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। ఇక దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ మొత్తం చూసేద్దాము। ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీనిలోకి 1/2 కప్ బటర్ గాని ఆయిల్ గాని వేసుకోవాలి। బటర్ తీసుకున్నట్లయితే అది పూర్తిగా రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ మాత్రమే యూస్ చేయాలి। అలా కాకుండా ఆయిల్ తీసుకుంటున్నట్లయితే ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోవాలి। అంటే కోకోనట్ ఆయిల్ గాని పల్లి ఆయిల్ గాని కాకుండా ఏదైనా రిఫైండ్ ఆయిల్ తీసుకోవచ్చు। తర్వాత 1/2 కప్ కర్డ్ కూడా వేసుకుని ఈ రెండింటిని బాగా విస్క్ చేసుకోవాలి। తర్వాత దీనిలోకి ఒక 1/2 కప్ వరకు పాలు వేసుకోవాలి। ఈ పాలు పచ్చివేనా పోసుకోవచ్చు, లేదంటే కాచి చల్లార్చిన పాలైనా పోసుకోవచ్చు। అంతే కానీ వేడివేడి పాలు మాత్రం దీనిలోకి వాడకూడదు। ఇలా పాలు పోసుకున్న తర్వాత ఈ మూడు బాగా మిక్స్ అయ్యేటట్లుగా విస్క్ చేసుకోవాలి। కేక్ తయారు చేసుకోవడానికి తీసుకునే అన్ని కొలతలు కూడా ఒకే కప్పును యూస్ చేసి తీసుకున్నట్లయితే కేక్ పర్ఫెక్ట్ గా వస్తుంది। నేను మెజర్మెంట్ కోసం టీ కప్ యూస్ చేస్తున్నాను। తర్వాత 1/4 కప్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి। అంటే ఒక కప్పు ప్లస్ పావు కప్పు బొంబాయి రవ్వ, కొంతమంది దీని ఉప్మా రవ్వ అని కూడా అంటూ ఉంటారు కదా, ఆ రవ్వ యాడ్ చేసుకోవాలి। తర్వాత ఒక కప్పు వరకు షుగర్ ని యాడ్ చేసుకోవాలి। ఈ షుగర్ ని మామూలు షుగర్ కాకుండా షుగర్ ని మిక్సీలో వేసి పౌడర్ గా చేసుకుని యాడ్ చేస్తే తొందరగా మిక్స్ అవుతుంది। 1/2 కప్పు జల్లించి పెట్టుకున్న మైదా యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి, అదేనండి వంట సోడా। తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి। 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి। ఇది ఆప్షనల్ అండి, యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు, బట్ ఇది యాడ్ చేసుకుంటే కేక్ ఇంకా టేస్టీగా వస్తుంది। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేసుకోవాలి। ఈ వెనిలా ఎసెన్స్ ప్లేస్ లో ఇలాచి పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇది యాడ్ చేయడం వల్ల కేక్ కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది। 1/4 టేబుల్ స్పూన్ salt యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియన్స్ మిక్స్ అయ్యేటట్లుగా విస్క్ చేసి పెట్టుకోవాలి। తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండిని టూటీ ఫ్రూటీలో వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని దాన్ని ఈ బ్యాటర్లోకి వేసుకోవాలి। ఇలా వేయడం వల్ల టూటీ ఫ్రూటీ అడుక్కి వెళ్ళిపోయి ఒకే చోట ఉండకుండా బ్యాటర్ మొత్తంలో చక్కగా కలిసిపోతాయి। ఇలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే పిండిలో కలుపుకుని వేసుకోవచ్చు। నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదు, పైన గార్నిష్ మాత్రం డ్రై ఫ్రూట్స్ తో చేసుకుంటాను। ఇప్పుడు విస్కర్ సహాయంతో అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేటట్లు విస్క్ చేసుకోవాలి। ఒకసారి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత విస్కర్ ని తీసేసి ఒక గరిట తీసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో ఈ బ్యాటర్ ని చక్కగా కలుపుకోవాలి। అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది। కేక్ బ్యాటర్ అనేది మరీ పలచగా కాకుండా అలానే థిక్గా కాకుండా పోరింగ్ కన్సిస్టెన్సీలో ఇక్కడ చూపిస్తున్నట్లుగా కలుపు పెట్టుకోవాలి। ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి ఒక టిన్ తీసుకుని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చేతితో మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి, కార్నర్స్ కి కూడా రాసుకోవాలి। తర్వాత 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకుని మొత్తం చక్కగా డస్ట్ చేసుకోవాలి। ఇలా చేసుకోవడం వల్ల కేక్ బేక్ చేసుకున్న తర్వాత ఇది తీసుకునేటప్పుడు అంటుకోకుండా చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది। ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ కనుక ఉన్నట్లయితే ఈ స్టెప్ స్కిప్ చేసుకుని బటర్ పేపర్ వేసుకుని కేక్ ని బేక్ చేసుకోవచ్చు। కేక్ టిన్ లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ని వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఎయిర్ గ్యాప్స్ ఏమీ ఉండకుండా ఒకసారి ఈ టిన్ ని ట్యాప్ చేయాలి, అప్పుడు కేక్ బ్యాటర్ అనేది ఈవెన్ గా మొత్తం గిన్నె మొత్తం స్ప్రెడ్ అవుతుంది। ఇప్పుడు ఈ కేక్ మీదకి మీకు నచ్చిన వాటితోటి గార్నిష్ చేసుకోవచ్చు। నేను బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని గార్నిష్ చేసుకుంటున్నాను। మీరు ఇంకా టూటీ ఫ్రూటీ కానీ బెర్రీస్ కానీ ఏవైనా యూజ్ చేసి గార్నిష్ చేసుకోవచ్చు। కేక్ టిన్ లో బ్యాటర్ ని కంప్లీట్ గా ఫిల్ చేసేయకూడదు, ఇది పొంగి కొద్దిగా సైజ్ పెరుగుతుంది। స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని దాని లోపల ఒక చిన్న స్టాండ్ కానీ ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒక గిన్నె కానీ పెట్టుకుని 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి। ఇది హీట్ అయిన తర్వాత మూత తీసి దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ ని దీనిలోకి జాగ్రత్తగా పెట్టుకోవాలి। మళ్ళీ మూత పెట్టి కవర్ చేసుకుని 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాల్సి ఉంటుంది। ఒకవేళ ఓవెన్ కనుక యూజ్ చేస్తూ ఉన్నట్లయితే ప్రీ హీటెడ్ ఓవెన్లో 180 డిగ్రీస్ దగ్గర 25-30 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది।
40 మినిట్స్ అయ్యిందండి కేక్ బేక్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము నేను నైఫ్ ని యూస్ చేసి ఒకసారి ఇక్కడ ప్రెస్ చేసి తీస్తున్నాను చూశారు కదా నైఫ్ కి కొద్దిగా కూడా కేక్ బ్యాటర్ అనేది అంటుకోలేదు అంటే ఇది పర్ఫెక్ట్ గా బేక్ అయినట్లు నైఫ్ ప్లేస్ లో మీరు టూత్ పిక్ కూడా యూస్ చేసి చెక్ చేసుకోవచ్చు మన స్పాంజ్ కేక్ రెడీ అయిపోయిందండి దీన్ని కడాయిలోంచి తీసి కింద పెట్టి కంప్లీట్ గా చల్లారనివ్వాలి కంప్లీట్ గా చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని డిమోల్డ్ చేసుకోవాలి కేక్ కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని కేక్ టిని రివర్స్ చేసి కొద్దిగా ట్యాప్ చేసినట్లయితే కేక్ ఏది అంటుకోకుండా గిన్నెకి ఈజీగా వచ్చేస్తుంది చూశారు కదా మన కేక్ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయ్యింది చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి ఎంత సాఫ్ట్ గా స్పంజీ గా ఉందో ఇది చాలా సూపర్ టేస్టీ గా కూడా ఉంటుంది డెఫినెట్ గా అందరూ లైక్ చేస్తారండి చూశారు కదా ఓవెన్ లేకుండా కూడా మనం ఇంట్లోనే ఇంట్లో అవైలబుల్ గా ఉన్న ఇంగ్రీడియన్స్ ని యూస్ చేసి చాలా ఈజీగా ఈ స్పాంజ్ కేక్ ని రెడీ చేసుకోవచ్చు ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి అంతే కాకుండా ఇంత టేస్టీ కేక్ ని మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్‌పీరియన్సెస్ అలానే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్